జన్మనివ్వడం అనేది మహిళకు వరం. అలాంటి వరం ఆమెకు దక్కలేదంటే అంతకన్నా బాధ మరొకటి లేదు. అలాంటి సమయంలో కృత్రిమ పద్ధతుల ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని ప్రయత్నించే వారికి చాలా మార్గాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా ఐవీఎఫ్ పద్ధతి ఒకటి. ఈ పద్ధతి గురించి అవగాహన కోసం ప్రతి ఏటా జూలై 25న ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం లేదా వరల్డ్ ఆంబ్రియాలజిస్ట్ డేను నిర్వహిస్తూ ఉంటారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చగా పుట్టిన మొదటి బిడ్డ పుట్టిన తేదీ సూచకంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు చేయవలసినవి చేయకూడనివి ఏమిటి? కృత్రిమంగా గర్భం దాల్చడానికి అత్యంత సాధారణ ప్రక్రియలో ఐవీఎఫ్ ఒకటి. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్స్. ల్యాబ్లో గుడ్డును స్పర్మ్తో ఫలదీకరణం చేయడం ద్వారా ఐవీఎఫ్ ప్రక్రియ జరుగుతుంది. గుడ్డు విజయవంతంగా ఫలదీకరణం చెంది పిండంగా పెరిగిన తర్వాత దాన్ని గర్భాశయంలోకి బదిలీ చేస్తుంది. ప్రస్తుతం ఈ సాంకేతిక పునరుత్పత్తి శాస్త్రంలో గర్భం ధరించడానికి ఐవీఎఫ్ ప్రక్రియ ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి. ఈ పద్ధతిలో శిశువు ఆరోగ్యకరమైన పుట్టుక తల్లి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎప్పుడు శరీరానికి మంచి చేస్తుంది. ఐవీఎఫ్ చికిత్స పొందుతున్నప్పుడు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తినాలి. మంచి నిద్ర సంతానోత్పత్తిపై నిద్ర చాలా ప్రభావం చూపుతుంది. సరిగ్గా నిద్రపోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది. రోజు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడానికి ప్రయత్నించండి. కెఫిన్ మానుకోండి. కెఫిన్ తీసుకోవడం ఐవీఎఫ్ చికిత్స వైఫల్యానికి దారితీస్తుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. అవసరమైతే పరిమిత మొత్తంలో తీసుకోవచ్చు. నీరు, ఇతర ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం ఐవీఎఫ్ చికిత్సలో దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. నీరు, ఇతర ఆరోగ్యకరమైన ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చు. ఇది హైడ్రేటెడ్గా ఉండడానికి సహకరిస్తుంది. తేలికపాటి వ్యాయామం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం ఐవీఎఫ్ విధానాల్లో ఉన్నప్పుడు తక్కువ తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోవాలి. అలంకరణ ఉత్పత్తులు, మేకప్, చర్మ సంరక్షణ, శరీర సంరక్షణ ఉత్పత్తులు పారాగ్రాన్స్, బెంజోఫెనాన్, ట్రైక్లోసిన్ మొదలైన వివిధ రసాయనాలను కలిగి ఉంటాయి. ఈ ఉత్పత్తులు చికిత్సకు ఆటంకాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రాసెస్ జరుగుతుండగా ఎలాంటి ఉత్పత్తులను వాడుకోకపోవడం మంచిది. కలయికకు పరిమితులు. ఐవీఎఫ్ ప్రక్రియల సమయంలో భార్యాభర్తలు కలవడం మంచిది, కానీ ఇది డాక్టర్ సలహా మీద జరగాలి. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు చికిత్స విజయాన్ని తగ్గించవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇతరులతో సన్నిహితంగా ఉండేలా చూసుకోండి. యోగా, ధ్యానం మొదలైన వాటిని ప్రయత్నించండి. విటమిన్స్ తీసుకోండి. చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో పోషకాహార లోపానికి గురవుతూ ఉంటారు. ఈ సమయంలో వైద్యుడు సూచించిన విటమిన్స్, ఇతర సప్లిమెంట్స్ను తప్పకుండా తీసుకోవాలి. చేయకూడనివి ధూమపానం, మద్యపానం. ఐవీఎఫ్ విధానాలకు ముందు, సమయంలో, తర్వాత ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. అవి ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తాయి. పాదరసం అధికంగా ఉండే ఆహారాలు. పాదరసం అధికంగా ఉండే ఆహారం తప్పనిసరిగా మానుకోవాలి. ఎందుకంటే అవి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి, ఆరోగ్యానికి కూడా హాని కలిగించవచ్చు. ఆహారంలో ప్రధాన మార్పులు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎప్పుడు మంచిదే. చికిత్సకు ఇవి సహకరిస్తుంది. ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ బయట తినడం మానేయాలి. ఈ ఆహారాలలో చికిత్సకు హాని కలిగించే భాగాలు, రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఏదైనా మందులు తీసుకునే ముందు వైద్యుడిని అడగాలి. SD శర్మ భారతదేశ 9వ రాష్ట్రపతి అయ్యారు. శర్మ 16th July 1992లో ఎన్నికైనట్లు ప్రకటించబడ్డారు. జూలై 25th 1992లో అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2007లో అయితే భారతదేశానికి మొదటి మహిళ అధ్యక్షురాలు లభించింది. న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ప్రతిభా పాటిల్. జూలై 19th 2007న జరిగిన ఎన్నికల్లో పాటిల్ గెలుపొందారు. ఆమె దాదాపు 3/2 ఓట్లను సాధించి జూలై 25th 2007లో భారతదేశ 12వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పదవిలో ఉన్న మొదటి మహిళ. 2017 రామ్నాథ్ కోవింద్ భారత 14గా రాష్ట్రపతి అయ్యారు. కోవింద్ 25th జూలై 2017లో భారతదేశ 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన స్థానంలో ద్రౌపది ముర్ము 21 జూలై 2022న ఎన్నికయ్యారు.
జిమ్ కార్బెట్ అని పిలువబడే ఎడ్వర్డ్ జేమ్స్ కార్బెట్ భారతదేశంలో జన్మించిన ఐరెండ్ల సంతతికి వాడైన ప్రముఖ రచయిత, వేటగాడు, జంతు సంరక్షకుడు అయిన అధికారి. భారతదేశంలోని జాతీయ వనం రక్షిత ప్రాంతం అయిన కార్బెట్ నేషనల్ పార్క్కు ఈయన పేరు పెట్టడం జరిగింది. మనుషులను వేటాడి ఎన్నో పులులను చంపి ఎన్నో ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా ప్రసిద్ధి. హిమాలయాల అడుగున కుమవన్ ప్రాంతానికి చెందిన నైనిటాల్లో క్రిస్టఫర్ మేరీ జాన్ కార్బెట్లకు 8వ సంతానంగా జూలై 25, 1875లో పుట్టారు. తొలినాళ్లలో కార్బెట్కు వేట, చేపలు పట్టడం వ్యాపకాలుగా ఉండేవి. కానీ తర్వాత రోజుల్లో వన్యమృగాలను వేటాడడం కాక కెమెరాలతో వాటి చిత్రాలను తీయడంపై ఆసక్తి పెంచుకున్నారు. మనుషులకు, పశు సంపదకు ప్రాణభయం కలిగించిన మృగాలను మాత్రమే వేటాడాడు. 1937-1938 మధ్యలో అలాంటివి కనీసం 12 పెద్ద పులులను, చిరుత పులులను అంతమొందించాడు. వాటిని చంపక ముందు కనీసం 15,000 మందిని అవి బలుగొన్నట్లు ఆధారాలున్నాయి. హర్సిమ్రత్ కౌర్ బాదల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 26 మే 2014 నుంచి 17 సెప్టెంబర్ 2020 వరకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసింది. హర్సిమ్రత్ కౌర్ బాదల్ రైతు సంబంధిత ఆర్డినెన్సులకు, చట్టాలకు వ్యతిరేకంగా 17 సెప్టెంబర్ 2020 తన మంత్రి పదవికి రాజీనామా చేసింది. హర్సిమ్రత్ కౌర్ బాదల్ 1966 జూలై 25న ఢిల్లీలో పుట్టారు. హర్సిమ్రత్ కౌర్ బాదల్ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ భార్య. ఆమె 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బటిండా నియోజకవర్గం నుంచి శిరోమణి అకాలీ దళ అభ్యర్థిగా పోటీ చేసి జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి రణధీర్ సింగ్ పై 120,960 ఓట్ల మెజారిటీతో గెలిచి 15వ లోక్సభకు ఎంపీగా ఎన్నికైంది. హర్సిమ్రత్ బాదల్ 2014లో శిరోమణి అకాలీ దళ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పీపుల్స్ పార్టీస్ ఆఫ్ పంజాబ్ ఉమ్మడి అభ్యర్థి మన్ప్రీత్ సింగ్ బాదల్ను ఓడించి బటిండా నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. మాస్టర్ చీఫ్ పీటీ ఆఫీసర్ కృష్ణన్ మాధవన్ నాయర్, అతను రంగస్థల పేరు జయంత్ సుపరిచితుడు. కొల్లాంలో మాధవన్ పిళ్ళై భారతీయ అమ్మల కుమారుడిగా జూలై 25, 1939లో పుట్టాడు. భారతీయ నటుడు, నౌకాదళ అధికారి, స్టంట్. 1970 మరియు 1980లో ప్రదర్శనకారుడు. అతను ప్రధానంగా యాక్షన్ స్టార్గా 150కి పైగా మలయాళ చిత్రాల్లో నటించాడు. 2010లో అతను మలయాళ సినిమా యొక్క మొదటి మరియు అత్యంత విజయవంతమైన యాక్షన్ హీరోగా పేర్కొనబడ్డాడు. అతని సూపర్ హీరో చిత్రం 2000లో ప్రారంభంలో కార్టూన్, ఈమెయిల్ మరియు ఎస్ఎంఎస్లో దృగ్విషయంగా మారింది. యాక్షన్ స్టార్ విస్తృతంగా వ్యాపించడానికి కారణమైన మానవాతీత శక్తి యొక్క ప్రత్యేకమైన కోట్లతో అతన్ని హాస్య సూపర్ హీరోగా చిత్రీకరించింది. రాహుల్ మహాజన్ ఒక భారతీయ రియాలిటీ షో ఎంటర్టైనర్ మరియు మాజీ పైలట్. ఇతను కేంద్ర మాజీ మంత్రి ప్రమోద్ మహాజన్ కుమారుడు. అతను బిగ్ బాస్ 2, బిగ్ బాస్ హల్లా బోల్ మరియు బిగ్ బాస్ 14 రియాలిటీ షోలలో కంటెస్టెంట్గా కనిపించాడు. రాహుల్ మహాజన్ జూలై 25, 1975లో జన్మించారు. రాహుల్ 2008లో బిగ్ బాస్ 2లో పాల్గొన్నారు. అతను ఆ సీజన్లో ఫైనలిస్ట్గా నిలిచాడు. అయితే గ్రాండ్ ఫినాలేకి 2 రోజుల ముందు రాహుల్ మహాజన్, రాజా చౌదరి, అశుతోష్ కౌశిక్, జుల్ఫీ సయ్యద్ ఇంటి నుండి బయటకు రావడానికి గోడ ఎక్కారు. రాఖీ కా స్వయంవర్ రియాలిటీ షో సీక్వల్ రాహుల్ దుల్హనియాలో జాయగా మహాజన్ పాల్గొన్నారు. ఈ ప్రదర్శన రాహుల్ మహాజన్ కు స్వయంవరం. ఇక్కడ కాబోయే వధువుతో సహా 17 మంది అమ్మాయిలు పాల్గొన్నారు. నారా రోహిత్ భారతీయ సినిమా నటుడు, నిర్మాత. అతను తెలుగు సినిమా రంగానికి చెందినవాడు. నారా రోహిత్ ఆర్ఎన్ మీడియా వర్క్స్ సంస్థ అధినేత. రోహిత్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ పూర్వ విద్యార్థి. బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర, జో అచ్యుతానంద మొదలగు సినిమాలకు నటనకు గుర్తింపు పొందాడు. ఇతని తండ్రి నారా రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు. నారా చంద్రబాబు నాయుడు ఇతని పెద్దనాన్న. నారా రోహిత్ 1984 జూలై 25న తిరుపతిలో పుట్టారు.